गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू ऑनलाइन मैथमेटिक्स क्लास। पिल्ललु निन्ना इच्चिनटुवंटि होमवर्क पूर्ति चेशारा? ओके, वेरी गुड। अनगा मीकु रेंडो अंकेल संख्यलु कूडडं ए विधंगानो पूर्तिगा अर्थमैंदनि अनुकुंटानु। सरे, ई रोजु कूडा अलांटि मरिकोन्नि उदाहरणलनु चूद्दां। इक्कड अलांटि निन्न चेसिनटुवंटि ఉదాహరణను కొన్నింటిని బోర్డు పైన రాశాను, వీటిని మరొకసారి మనం చేద్దాం। ఇక్కడ చూడండి, 37 ప్లస్ 21 అనగా 37 లో 1వ స్థానంలో 7 ఉంది, 10వ స్థానంలో 3 ఉంది, 21 లో 1వ స్థానంలో 1 ఉంది, 10వ స్థానంలో 2 ఉంది। మనము 1వ స్థానం నుండి కూడడం ప్రారంభించాలి। 7 కి 1 ని కలిపితే 8, 1వ స్థానంలో 8 వచ్చింది। 10వ స్థానంలోని 3 2 కలపగా 5 వచ్చింది, అనగా 37 కి 21 కలిపితే 58 వస్తుంది। అదే విధంగా మరొక ఉదాహరణ చూడండి, ఇందులో 34 కి 43 ను కలపాలి। 1వ స్థానంలోని 4 3 లను కలపగా 7 వచ్చింది, 10వ స్థానంలోని 3 4 లను కలపగా 7 వచ్చింది, అనగా 34 కి 43 ను కలిపితే 77 వచ్చింది। అలాగే మరొక ఉదాహరణ, ఇందులో 1వ స్థానంలో 5 0 ఉన్నాయి, అనగా 5 కి 0 కలపడం, అంటే 5 కు 0 కలపడం అంటే 5 కు ఏమీ కలపడం, 5 కి 0 కలిపితే, అనగా 5 కు ఏమీ కలపకపోతే 5 కి 5 ఏ వస్తుంది। అదే విధంగా 10వ స్థానంలోని 2 కి 4 ను కలపగా 2 కి 4 కలిపితే 6 వస్తుంది, అనగా 25 ప్లస్ 40 ఈక్వల్ 65 వచ్చింది। మరొక ఉదాహరణ చెప్పండి మీరు। ఓకే, వెరీ గుడ్ పిల్లలు, 1వ స్థానంలో 2 6 కలిపితే 2 కు 6 కలిపితే 8, 4 కి 2 కలిపితే 6, అనగా 42 కి 26 కలిపితే 68 వస్తుంది। పిల్లలు, ఇంతవరకు మనము స్థానం మార్పిడి లేనటువంటి రెండు అంకెల సంఖ్యలను ఏ విధంగా కూడిక చేయాలో చేశాము। ఇప్పుడు స్థాన మార్పిడితో కూడినటువంటి రెండు అంకెల సంఖ్యలను ఏ విధంగా కూడిక చేయాలో తెలుసుకుందాం। ఇక్కడ ఒక ఉదాహరణను చూడండి, 34 కి 18 ఏ విధంగా కలపాలో చూద్దాం। 34 అనగా 1వ స్థానంలో 4 ఉంది, 10వ స్థానంలో 3 ఉంది, 18లో 1వ స్థానంలో 8 ఉంది, 10వ స్థానంలో 1 ఉంది, 34 కి 18ని కలపడం ఈ విధంగానో చూద్దాం। 34 అనగా 3 10లు ప్లస్ 4 1లు 18 అనగా 1 10 ప్లస్ 8 1లు, దీనిని కలపడానికి కొరకు ముందుగా మనము 1లను కలిపినట్లయితే 4 1లకు 8 1లను కలిపితే 12 1లు వస్తాయి। 12 1లు ప్లస్ 3 10లకు 1 10ని కలిపితే 4 10లు వస్తాయి। 4 10లు 4 10లు ప్లస్ 12 1లు, ఇక్కడ 12 అనగా 1 10 ప్లస్ 2 1లు ప్లస్ 4 పదులకు 4 పదులు, ఇక్కడ 4 పదులు 1 పది మొత్తం కలిపి 5 పదులు వస్తాయి। 5 పదులు 2 1లు అనగా 5 పదులు అనగా 50, 2 1లు అనగా 2, మొత్తం కలిపి 52 వస్తుంది।
అనగా 34 ప్లస్ 18 కి 18 52 వస్తుంది పిల్లలు 34 కి 18 ని కలపడం ఏ విధంగా చేశామో చూశారు కదా 34 కి 18 కలిపితే మొత్తం 52 వచ్చింది దీనినే మరొక రకంగా చూద్దాం ఒకసారి 34 ప్లస్ 18 ఒకట స్థానంలో 4 8 ఉంది పదల స్థానంలో 3 1 ఉంది 34 అనగా 3 పదలు 4 ఒకటి 3 పదలు 30 4 ఒకటి 4 18 అనగా ఒక 10 8 1 8 1 ఇప్పుడు దీనిని కూడిక చేయడానికి ముందుగా ఒకట స్థానంలోని 4 కు 8 ని కలపాలి 4 కు 8 ని కలిపితే ఎంత వస్తుంది 12 వస్తుంది ప్లస్ ఇక్కడ 10 తో కలపగా 3 పదలు 1 పది 30 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 40 వచ్చింది దీనినే మనము విస్తరణ రూపంలో రాయగా 12 ను విస్తరణ రూపంలో రాయగా 10 ప్లస్ 2 10 ప్లస్ 2 ఈ 40 కి 40 ఇలాగే ఉంది 40 ప్లస్ 10 ప్లస్ 2 వచ్చింది అనగా 40 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ ఒకట స్థానంలో 2 2 50 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 52 ఈ విధంగా కూడా మనము రెండు అంకెల సంఖ్యలను స్థాన మార్పిడి తోటి అంటే ఒకట స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని పదల స్థానంలోకి మార్చుకుంటూ స్థాన మార్పిడితో చేయవచ్చు అనగా 34 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 52 వస్తుంది పిల్లలు ఇంతవరకు మనము రెండు అంకెల సంఖ్యలను విస్తరణ రూపం రాస్తూ స్థాన మార్పిడితో ఏ విధంగా కూడిక చేశామో తెలుసుకున్నాము అదే సమస్యను ఇప్పుడు మరొక రకంగా ఈజీగా ఎలా చేయవచ్చో చూద్దాం 34 18ని ఎలా కలపాలో చేయాలి కదా మనము 34లో ఒకట స్థానము పదల స్థానం 4కి ఒకట స్థానంలోని 4 8లను కలిపితే ఎంత వస్తుంది 12 వస్తుంది 12 12 అనగా 10 ప్లస్ 2 అంటే ఒకట్ల స్థానంలో 2 ఒకట్లు ఒక 10 2 ఒకట్లను ఒకట్ల స్థానంలో రాసుకోవాలి ఇది 10 10 అనగా ఏ స్థానంలో రాయాలి 10ల స్థానంలో రాయాలి 10 అనగా ఒక 10 అనగా 10 ఒకట్లు 10 ఒకట్లు ఒక 10కి సమానం 10 ఒకట్లు ఒక 10కి సమానం అనగా ఒక 10 ఒకట్లను ఒక 10లో రాసుకోవాలి అంటే పదల స్థానంలో ఒకటిని రాసుకోవాలి ఇప్పుడు మనకు పదల స్థానంలో 1 3 1 వచ్చాయి పదల స్థానంలోని అంకెలన్నింటిని కూడి ఇందులో రాసుకోవాలి పదల స్థానంలో ఏవి ఉన్నాయి 1 ప్లస్ 3 ప్లస్ 1 అనగా మొత్తం 1కి 3 కలిపితే 4 4కి 1 కలిపితే 5 మొత్తం కలిపి 5 పదల స్థానంలో 5 వచ్చింది ఈ విధంగా 34కి 18 కలిపితే 52 వచ్చింది పిల్లలు చిత్రాన్ని పరిశీలించండి ఇందులో ఉన్న సమస్యలో 39కి 43ను కలిపేటప్పుడు 9కి 3ను కలపగా 12 వచ్చింది అనగా ఇందులో ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి 2ను ఒకట్ల స్థానం కింద రాశాము పదల స్థానంలో వచ్చినటువంటి 1ని పదల స్థానంలో రాశాము ఈ విధంగా రాసిన తర్వాత పదల స్థానంలోని 1ని 3కు కలపగా 4 వచ్చింది 4కు మరో 4ను కలపగా 8 వచ్చింది అనగా మొత్తం 39కి 43ను కలిపితే 82 వచ్చింది పిల్లలు ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాము 36 ప్లస్ 27 ఏ విధంగా కూడిక చేయాలో చూద్దాం 36లో ఒకట స్థానంలో 6 పదల స్థానంలో 3 ఉంది 27లో ఒకట స్థానంలో 7 ఉంది పదల స్థానంలో 2 ఉంది ఒకట స్థానంలోని 6 7లను కలపగా 6కు 7ను కలిపితే 13 వస్తుంది 13 అనగా 10 ప్లస్ 3 ఒకట స్థానంలో 3 పదల స్థానంలో 1 ఒక 10 10 కాబట్టి ఒకట స్థానంలో 3 రాసుకోవాలి పదల స్థానంలో ఒక 10 ఉంది కాబట్టి పదల స్థానంలో 1 రాసుకోవాలి అనగా పదల స్థానంలోని అంకెలు ఏమేమి వచ్చాయి 1 3 2 అంటే 1 ప్లస్ 3 ప్లస్ 2
మొత్తం ఎంత అవుతుంది 1 కి 3 కలిపితే 4 4 కి 2 కలిపితే 6 పదల స్థానంలో మొత్తం 6 పదలు వచ్చాయి 6 పదలు అనగా 60 6 ఇక్కడ పదల స్థానంలో రాసుకోవాలి అనగా 36 కు 27 ని కలిపితే 63 వస్తుంది ఈ విధంగా రెండు అంకెల సంఖ్యలను స్థాన మార్పిడితో ఈ విధంగా చేయొచ్చు ఓకే పిల్లలు ఈ రోజు ఇంతటితో ముగించి రేపు మరొక అంశంతో కలుద్దాము అదే విధంగా నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను ఆ ఇచ్చినటువంటి హోంవర్క్ ను ఇంటి దగ్గర పూర్తి చేసి రేపు మళ్ళీ వచ్చేటప్పుడు నాకు చూపించండి।